వైఎస్ఆర్సీపీ కార్యాలయాల కూల్చివేతపై హైకోర్టు స్టేటస్ కో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం. నేడు మరోసారి విచారణ జరపనున్న న్యాయస్థానం. బీజేపీ ఎంపీలపై స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతల ఆగ్రహం. ఉక్కు శాఖ మంత్రిని కలవటంపై అసంతృప్తి. మోదీని కలిసి ప్రైవేటీకరణపై ప్రకటన చేయించాలని డిమాండ్. ప్రకాశం జిల్లా దేవనగరంలో చిరుత కలకలం. గుంతలో చిక్కుకున్న బంధించిన అటవీ అధికారులు. నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం కక్ష సాధింపు చర్యలు. కోటి తీర్థం ఆలయ భూములు సాగు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు గడువు ముగియకముందే వేలంపాట కోసం నోటీసులు. కాకినాడ జిల్లాలో డయేరియా నివారణకు అధికారుల చర్యలు. మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం. డయేరియాపై తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ అవగాహన ర్యాలీ. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి వ్యాధులకు దూరంగా ఉండాలని సూచన. విద్యుత్ కమిషన్పై నేడు హైకోర్టులో విచారణ. నరసింహారెడ్డి కమిటీ రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్. బ్యారాస నుంచి వలసలపై గులాబీ బాస్ అలర్ట్. వరుస సమావేశాలతో నేతలతో కేసీఆర్ చర్చలు. ధరణి పెండింగ్ సమస్యలపై దృష్టి సారించిన తెలంగాణ సర్కార్. అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈ నెల 29న సీసీఎల్ఏ అధికారులు వీడియో కాన్ఫరెన్స్. సింగరేణిపై ఉద్యమానికి సిద్దమవుతున్న బీఆర్ఎస్ నేడు తెలంగాణ భవన్లో కేటీఆర్ ఆధ్వర్యంలో సమావేశం. నాంపల్లి కోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ. భుజంగరాబు తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై ఇవాళ తీర్పు. ఆర్ఆర్ఆర్ వద్దంటూ సిద్దిపేట జిల్లాలో భూ నిర్వాసితుల నిరసనలు. భూములను రక్షించాలని అధికారులకు వినతి. తెలంగాణలోని విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్. ఉత్తర్వులు జారీ చేసిన రేవంత్ సర్కార్. రంగారెడ్డి జిల్లా మణికొండలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్. మహిళ మెడలో గోల్డ్ చైన్ లాక్కుని పారిపోయిన దుండగుడు నిందితుని పట్టుకుని పోలీసులకు అప్పగించిన స్థానికులు. నెల్లూరు జిల్లాలో బైక్ దొంగల ముఠ అరెస్ట్. 21 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. పర్యాటక ప్రాంతంగా కుంటాల జలపాతం. అటవీశాఖ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న అధికారులు. నేడు 4వ రోజు పార్లమెంటు సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి. బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత. ఢిల్లీ ఎయిమ్స్లో యూరాలజీ వైద్యుల చికిత్స. 3 రోజుల సీబీఐ కస్టడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. జూన్ 29న మళ్లీ కోర్టులో హాజరుపరచనున్న అధికారులు. ఢిల్లీ వసరపై కరుణించిన వరుణుడు. జెండవేడిమితో అల్లాడుతున్న వేళ చల్లబడ్డ వాతావరణం. పర్వత ప్రాంత దేశం నేపాల్లో భారీ వర్షాలు. కొండ చర్యలు విరిగిపడి 14 మంది మృతి. టీ20 ఫైనల్లోకి దూసుకెళ్లిన సఫారీ టీం. సెమీఫైనల్లో ఆఫ్ఘన్పై సౌత్ ఆఫ్రికా గెలుపు. తెలుగు రాష్ట్రాలు ఊపందుకున్న వర్షాలు. ఏపీలో 5 రోజులు, తెలంగాణలో 2 రోజులు కురిసే అవకాశం.